పర్ఫెక్ట్గా పండే దానిలో. కాకపోతే కొంచెం ఏంటంటే సెకండ్ హాఫ్లో లిట్ల బిట్ డ్రాగ్ ఉంది కానీ, బట్ క్లైమాక్స్ సీన్ అయితే సూపర్. క్లైమాక్స్లో ఎందుకంటే ఫార్మర్స్ ఇంపార్టెన్స్ చెప్పడం కానీ, తర్వాత అసలు అగ్రికల్చర్ ఇప్పుడు నవడేస్ నోబడీ ఈస్ టేకింగ్ దట్ ప్రొఫెషన్. సో అగైన్ బై సీయింగ్ దిస్ మూవింగ్, బై వాచింగ్ దిస్ మూవింగ్ ఆల్ విల్ కమ్ టు అగ్రికల్చరల్ ట్రాక్ స్లోలీ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టారు. అది కూడా చాలా బాగుంది. 25 యా అయిపోతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే అతను స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకునే రోల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఓవరాల్గా 3 షేడ్స్ కనిపించాయి కాబట్టి మనకి ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక డిఫరెన్స్ ఏంటంటే పర్ఫెక్షన్ బాగా ఉంది, అంటే అప్ టు 90% వచ్చింది, ఇప్పుడు 100% అవుతుంది, ఈ బికమ్ పర్ఫెక్ట్ చేశారు. ముఖ్యంగా రైతులకు మంచి సందేశం ఇచ్చారు, వ్యవసాయానికి మంచి మేలు జరుగుతుంది ఈ సందేశం నుంచి అనుకుంటున్నాం. చాలా బాగుందండి, నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు, మంచి మంచి క్యారెక్టర్ చేశారు. నరేష్ గారు కూడా మంచి పేరు వస్తుంది సినిమాతో సార్. చాలా మంచి సందేశం ఉందండి, సీఈఓగా ఒక రైతుగా కాలేజీలో రకరకాల విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేసి కూడా ముఖ్యంగా ఎక్కువగా ఆకట్టుకునేది సినిమాలో రైతుల గురించి సంబంధించింది. చాలా బాగుందండి, చాలా హైలైట్ అవుతుందండి. కొత్త లుక్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగా చేశారు, చాలా బాగా చాలా. ఎవరు సినిమా చూసినా భలే అడిగారు భయ్య, సినిమా కూడా అందుకే టికెట్ జిల్లా పెట్టుకోవాల్సిన ఆయన. ఈ మధ్య టైం ఏంటో అర్థం కావట్లేదు భయ్య, చూసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది భయ. బొమ్మ బ్లాక్ బాస్టర్ భయ, సూపర్ ఉంది భయ, కొద్దిగా బాక్స్ ఆఫీస్ తెరిచి పెట్టుకో భయ, కొడత 500 కోట్లు బద్దలైపోవాలి భయ. రౌండప్ చేసి కన్విన్స్ చేసావనుకో, 4 షోలు ఎక్కువ చూస్తావు భయ, భయ సూపర్ ఉండి భయ, ఎవడు కొడత దిమ్మ తిరిగి రికార్డులు మొత్తం బద్దలైద్దో వాడే మహేష్ బాబు. మామూలు వెళ్ళే సినిమా, డిఎస్పి మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, పూజ ఎగ్దల్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇందులో అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ 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 భయ, అసలు ఏడిపించారు, మంచి అల్టిమేట్ క్యారెక్టర్ చేశారు అల్లరి నరేష్ గారు. మహేష్ బాబు గారు అయితే నట్ట విశ్వరూపం చూపించారు భయ, మామూలుగా లేదు అసలుకి. డిఎస్పి గారు మ్యూజిక్ చాలా చాలా బాగుంది భయ, కంపల్సరీ వచ్చి ప్రతి ఒక్క యాడియన్ వచ్చి థియేటర్లో సినిమా చూడాలి. ఎందుకంటే ఒక రైతు పడే కష్టాన్ని సినిమాలో చూపించారు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక రైతు గురించి ఉంటుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. ట్రింకోల్ ట్రింకోల్ లిట్టి స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్, దమ్ముంటే ఆపు మహేష్ బాబు తోపు. వీక్ పాయింట్స్ అంటే ఏం లేదు భయ, చాలా బాగుంది. కంపల్సరీ రైతు పడే కష్టాన్ని చూపించారు, ఎలా ఉంటుందో రైతు పడే కష్టాన్ని ఎలా ఉంటుందో కంపల్సరీ చూపించారు. ప్రతి ఒక్క యాడియాని సినిమా చూసి అంటే రైతు పడే బాధ ఇలా ఉంటుందా అని చూపించారు భయ. కంపల్సరీ అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. హాయ్ అండి, నేను సినిమాకు వచ్చాను, సినిమా చాలా చాలా బాగుంది, ఐమాక్స్లోకి వచ్చానండి, అసలు మామూలుగా లేదు, కానీ టికెట్ రేట్ పెంచారండి, ఎలా వెళ్తారండి మీరు కూడా అర్థం చేసుకోండి. హాయ్ అండి, సెల్ఫీ. టికెట్ 200 నుంచి 300 రేట్లో ఉంది భయ, అంటే జనరల్ అక్కడ మన బాక్స్ ఆఫీస్లోనే రేట్ అట్లుంది భయ. కొద్దిగా టికెట్ రేటు తక్కువ చేయండి భయ, ఎందుకంటే యాడియన్ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్క థియేటర్లో అన్ని రేట్లు పెంచేశారు, అందరు కొద్దిగా టికెట్ రేటు పెంచితే తక్కువ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి సమ్మర్కి పెద్ద బ్లాక్ బస్టర్ మన ఇదే మహర్షి సినిమా అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు, రికార్డు బద్దలు కొడుతుంది సినిమా కంపల్సరీ. ఆల్రెడీ యుఎస్లో ప్రీమియర్ షో చూసాం ఆల్రెడీ మనం, అందుకే ఇక్కడ తెలిసిపోయింది. ప్రతి ఒక్క యాడియానికి ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ. మహేష్ బాబు ఫ్యాన్ గురించి చెప్తున్నా, గల్లె ఎగరేసుకొని చెప్తున్నా, కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ అంతే. అందుకే కదా చెప్తున్నా నేను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.